వచ్చి పిఎస్ఆర్ గారు ఆయన ప్రజెంట్ లేరు ఇక్కడ వేరే కారణాల వల్ల అట్లాగే శివాజీ గారు కూడా వేరే చిన్న మీటింగ్స్లో ఉండి రాలేకపోయారు ముందుగా ఇక్కడ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఎందుకు చేసామంటే మొన్న టీజర్స్ రిలీజ్ చేసామండి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు మీరు అందరూ కూడా చూసారు అవన్నీ ఇప్పుడు ఈ సినిమాలో నిత్య హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఫస్ట్ అమ్మాయిని మాట్లాడమని చెప్పండి వి అప్రిషియేట్ దమ్ ఫర్ ది ఆపర్చునిటీ దే గేవ్ మీ ఐ కేమ్ టు హైదరాబాద్ టు డూ దిస్ ఐమ్ లెర్నింగ్ తెలుగు నౌ హోప్ఫుల్లీ ఇన్ మై నెక్స్ట్ ప్రెస్ మీట్ ఐ స్పీక్ ఇన్ తెలుగు థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ థరలీ వైల్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ముఖ్యంగా అనిల్ బేసికలీ హీజ్ అ రైటర్ అండి తను చాలా బాగా స్క్రిప్ట్ వర్క్ అయితే చాలా బాగా చేస్తారు తను అన్ఎస్పెక్టెడ్గా నాకు ఒక దగ్గర కలిసి నేను డైరెక్ట్ చేస్తున్నానంటే ఇంక షాక్ అయ్యాను నేను అయ్యో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి ఎంత సడన్గా అని చెప్పి అనుకున్నాను అనుకోకుండా కనెక్ట్ అయ్యింది కాబట్టి నేను స్టార్ట్ చేశాను శివాజీ గారితో అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చూసిన వాళ్ళకి చూసినంత ఈ టైటిల్లో అన్లిమిటెడ్ కామెడీ అండి ఇంకా చూసిన గోల్ది చూసారు అనిపిస్తుంటుంది ఆ టైప్ ఆఫ్ దీంతో ఆయన ఈ స్క్రిప్ట్ని డిజైన్ చేసుకొని మన శివాజీ గారి హీరోగా ఆ మిగతా అందరి కామెడియన్స్తో కూడా ఈ సినిమాలో చేయించారు చాలా బాగుంది ట్రైలర్స్ చూశాను అసలు నేను డబ్బింగ్ చెప్పినందుకు వెళ్ళినప్పుడు అయితే నా క్యారెక్టరేషన్ చూసుకొని నేనే నవ్వలేక ఇది అంత బాగుంది క్యారెక్టరేషన్ అంత బాగా చెప్పించారు డబ్బింగ్ కూడా కెమెరామెన్ మోహన్ రెడ్డి ఇంతకుముందు ఆయన నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ కెమెరామెన్ అతను 1947లో గ్రామం అని ఆ సినిమాకి చేశారు ఆయన ఈ సినిమా చాలా బాగా తీశాడండి ఎస్పెషల్లీ డిఏ అయితే దగ్గర కూర్చోబెట్టుకుని చాలా జాగ్రత్తగా చేశాడు చాలా బాగా వచ్చింది సినిమా చాలా పెద్ద సినిమాలకు వచ్చిన అవుట్పుట్ వచ్చింది నేనైతే చాలా హ్యాపీ తర్వాత సెన్సార్ అయిపోయింది యూబీఐ వచ్చింది సెన్సార్ వాళ్ళు కూడా చూసే సినిమా చాలా బాగుందని చెప్పారు తర్వాత ఇంకా శివాజీ గారు ఈ సినిమా అతను కాకపోతే ఇంకెవరు చేసినా కూడా అంత బాగుండేది కాదు అదైతే పక్క తర్వాత నాగబాబు గారు చూశారు కదా నాకు ట్రైలరు నాగబాబు గారు ఈ సినిమాకి బ్యాక్ బోను తర్వాత అంబడి శ్రీను విజయ్ సాయి చిత్రం శ్రీను ప్రభాస్ శ్రీను అందరూ కూడా చాలా బాగా చేశారు సినిమా మొత్తం తర్వాత ఇంకా లాస్ట్ చెప్పుకోవాల్సింది మా ప్రొడ్యూసర్ అండి ఇప్పుడు మేము ఎంతమంది చేసామంటే ఇక్కడ ఉన్నామంటే కారణం ఆయన చాలా బాగా కోఆపరేట్ చేశాడు సినిమాకి అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువ ఖర్చు పెట్టి చాలా జాగ్రత్తగా చేశాడు మంచి విజన్ ఉన్న ఆయన యాక్చువల్ ఆయన డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాడు కాకపోతే ఛాన్స్ నాకు ఇచ్చాడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ కూడా రూపాయికి చాలా జాగ్రత్తగా పెట్టాడు ఆయన చాలా కాంప్రమైజ్ కాకుండా చేశాడు సినిమా తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న విషయం ఏంటంటే ఈ సినిమాలో ఒక 15 ఆర్టిస్టులని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసామండి అందరూ చాలా మంచి టాలెంటెడ్ రేపు వాళ్ళందరూ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఇప్పుడు మీ ద్వారా వాళ్ళందరినీ కూడా మీడియాకి అందరికీ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ డిబి అండి అనిల్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సినిమా పేరు చూసినోడికి చూసినంత సినిమా ఎంత సరదాగా ఉందో టైటిల్ ఎంత సరదాగా ఉందో సినిమా కూడా అంతే సరదాగా ఉంటుంది ఈ సినిమా ద్వారా మా డైరెక్టర్ బిజీ అవ్వాలని కోరుకుంటున్నా ఎందుకంటే నాది చిన్న స్వార్థం ఉంది ఆయన బిజీ డైరెక్టర్ అయితే నేను బిజీ ఆర్టిస్ట్ అవుతాను నమ్మకం సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం యాక్చువల్లీ చూసారు కదా టైటిల్ ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి బట్ ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశాను ఈ మూవీ చాలా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా కామెడీ ఉంటుంది అందరూ చూడవలసిన మూవీ సో మంచి హిట్ అవ్వాలని డైరెక్టర్ గారు మంచి బిజీ అయిపోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నాకు గురుగారు ఉన్నారు తర్వాత అన్నయ్యలు ఉన్నారు వీళ్ళందరి ముందే నేను అటు కామెడీ స్కిట్స్ చేస్తూ అటు చిన్న చిన్నగా చేస్తూ మీ అందరికీ తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు ఈ వేదిక మీద ఈ సినిమాలో నా అంటే ఒక ఆర్టిస్ట్కి ఎప్పటికైనా ఎన్ని చేసినా కూడా చివరికి ఏంటంటే సినిమా చేయాలి సినిమానే లైఫ్ అంటారు లైఫ్ చాలామందికి చూసినోడికి చూసినంత అనేది కాకుండా ఇంకా గొప్పగా చూడాలని ఉంటుంది అలా గొప్పగా చూడాలంటే మనం చేసే జర్నీలు పరిచయమైన చాలామంది గొప్ప వ్యక్తులు ఉన్నారు అందులో నిజంగా చెప్పుకోవాలంటే అనిల్ గారు అండి నిజంగా అంటే ఆయన జబర్దస్త్ చూసి నువ్వైతే క్యారెక్టర్ ఇలా చేయగలవు నువ్వు చేయాలి అని నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి నాకు నిజంగా ఇది ఫస్ట్ మూవీ అవుతుంది రిలీజ్ అయితే నిజంగానే థ్యాంక్స్ తర్వాత అలా నేర్చుకునేటప్పుడు తప్పులు చేస్తే సరిదిద్దడానికి ఒక టీచర్ కావాలి అలానే మా అన్నయ్య గారు కెమెరామెన్ అన్నయ్య గారు థ్యాంక్స్ అన్నయ్య నేను ఎన్ని తప్పులు చేసినా కూడా ఆయన పక్కకు తీసుకెళ్ళి చెప్పడం ఇలా చేయాలి ఒక్కోసారి అయితే అని సరదాగా తిడుతూ అలా మాతో చక్కగా పనిచేయించారు అందరికీ థ్యాంక్స్ అండి ఇప్పుడు నేను ఇంకా మాట్లాడితే ఒక పెద్ద స్కిట్ చేసినట్టు అవుతుంది ఇక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరినీ కూడా మా ఆర్టిస్టులు అందరినీ బ్లెస్ చేసి మా అందరినీ కూడా ఆశీర్వదించవలసింది కోరుతున్నానండి థ్యాంక్ యూ ఈ మూవీ స్టోరీ వరకు వస్తే
ప్రతి ఒక్క క్యారెక్టర్ స్క్రీన్ పైన కనిపించే ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక పర్టిక్యులరైజేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కటి కామిక్ గా ఉంటుంది. ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క ఐ మీన్ సేమ్ ప్యారలల్ కామెడీ కాకుండా అదో క్యారెక్టర్ కామెడీ ఇదో క్యారెక్టర్ కామెడీ ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ అండి. కంపల్సరీ వాచ్ చేయాలని చెప్తాను. తెలియజేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్.